వార్తలు సమర్పిస్తున్న వారు పాలు పిండేటప్పుడు వచ్చే సప్పుడు ఎప్పుడు గమ్మత్తులు ప్రేమలు బంధాలతో ఆడపడుచుల గుంపులు బతుకమ్మ లక్ష మంది పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ధ్యాన ఫౌండేషన్ శ్రీ రఘుగురుజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా అందరితో కలిసి సూర్య నమస్కారాలు చేసిన ఎమ్మెల్యే తదుపరి మాట్లాడుతూ, నేటి ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మనిషి తనకు తాను సమయం ఇవ్వక అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నామన్నారు. ప్రతిరోజు ఒక గంట సమయం చిన్న చిన్న వ్యాయామాలు చేయటం లేదా సూర్య నమస్కారాలు చేయటం ద్వారా శరీరం కొంత దారుఢ్యంతో ఉంటుందన్నారు. యోగాలో ఓ ప్రక్రియ అయిన కపాల్ భాతి ద్వారా అనేక శ్వాసకోశ వ్యాధులకు దూరం చేసుకోగలమన్నారు. నేడు ప్రపంచం భారత సనాతన యోగా పద్ధతులను ఆచరిస్తుందని, మరి భారతీయులమైన మనం రోజు ఆచరిస్తూ భావితరాలకు ఆరోగ్యమైన జీవన విధానం కంటే మహత్తర ఆస్తి ఏది ఇవ్వలేమని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించిన రఘు గురుజీని శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే, కార్యక్రమానికి హాజరై మంచి వ్యాఖ్యనం చేసిన ఎమ్మెల్యేను సన్మానించిన గురుజీ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పార్టీ అధ్యక్షులు నగేష్ సేటు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ బాషిత్, ఏపీఎం టిక్యా నాయక్, యోగా ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు.